చిటి నీకు విషయం చెప్పాలి. చెప్పు. నువ్వేమనుకోద్దు మళ్ళా. నేనేమనుకోను. చెప్పు. ఏ నువ్వు అనుకుంటావు పోవద్దు. పర్లేదు చెప్పు. తెలంగాణలో లాక్డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 30 వరకు తెలంగాణలో లాక్డౌన్ కొనసాగబోతోంది. అయితే ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20 గంటలు లాక్డౌన్ అమలవుతుండగా నిత్యావసర వస్తువుల కోసం ప్రజలను 4 గంటల పాటు మినహాయింపిస్తున్నారు. మంత్రులతో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం రద్దు. చెప్పరా నీ వల్లనే. మామా నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇక్కడికి. నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇక్కడికి. తెలంగాణలో లాక్డౌన్ ను పొడిగించింది ప్రభుత్వం. సిగ్గు లేదు మీ అందరికి. మంత్రులందరితో ఫోన్లో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపారు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. ఇప్పుడు అలాగే ఉంటుందా? 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు ఇతర కొనుగోళ్లకు కార్యకలాపాలకు వీలు కల్పించారు. జనసంచారం, క్రయ విక్రయాలు, ఇతర కార్యకలాపాలకు నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఇరవై గంటల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది.